హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మంచి సూపర్ రెసిపీతోని మీ ముందుకు వచ్చాను. ఇది చాలా బాగుంటుంది. దీని పేరేంటంటే కాకరకాయ ఉల్లి కారం. ఈ విధంగా చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి రుచిగా కడుపు నిండా తినొచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఏంటంటే మనం కొద్దిగా అంతా వేసుకున్నా కూడా అన్నంలో ఇట్టే కలిసిపోతుంది. చూస్తేనే నోరు అవుతుంది కదా, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా చేశానో ఎలా చేయాలో ఒకసారి మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇది ఎలా చేయాలన్నా తెలియాలంటే స్కిప్ చేయకుండా వీడియో ఆఖరి వరకు చూడండి. ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. ఓకేనా? ముందుగా ఏంటంటే మనం నీట్గా ఉండే కాకరకాయలు తీసుకోవాలి. ఇవి చిట్టి కాకరకాయలు. మన ఇళ్లల్లోనే వీటిని ఎక్కువ శాతం పండించుకుంటాం కాబట్టి ఇవి మంచి టేస్ట్ ఉంటాయి అన్నట్టు. ఎలాంటి మందులు వాడకుండా ఇవి చాలా మంచి హెల్దీ అయిన కాకరకాయలు అన్నట్టు. ఇవి మంచి రుచిగా కూడా ఉంటాయి. ఓకేనా? ఇవి ఏంటంటే మంచి పాకం మీద ఉన్నప్పుడు, అంటే గింజ ముదిరి ఇంకా పండు పండతి అనే టైంలో ఏంటంటే ఇవి సూపర్ రుచి వస్తాయి అన్నట్టు. అప్పుడు మంచి పాకం అంటారు వీటిని. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే మీద కొద్దిగా అంతా అలా తీసేసుకోవాలి. మీద బుడుపులు బుడుపులు టైప్లో ఉంటాయి కదా, అవి మాత్రమే అలా గీకేసుకునేసి ఈ తోక తొడి ఇవి రెండింటిని కూడా అలా అనేసి ఈ పొట్ట భాగం మాత్రం కొద్దిగా అంతా కత్తితో అలా ఘాటు పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఈ లోపల ఉన్న గింజలు ఉన్నాయి చూశారు కదా, ఆ గింజల్ని మాత్రమే మనం ఇంట్లోకి నుంచి బయటకు తీసేసేయాలి. అవిటిని ఏంటంటే పూర్తిగా ఖాళీ చేసేయాలి. ఈ టైప్లో మనం రెడీ చేసుకోవాలి ఈ కాకరకాయని. అప్పుడే మనం చేసేదానికి ఇవి బాగా పనికి వస్తాయి అన్నట్టు. ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసి పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం అంటే ఒక రెండు ఎర్రగడ్డలు. నేను పెద్ద సైజు ఎర్రగడ్డలు తీసుకున్నా. పెద్ద సైజు ఎర్రగడ్డలు ఏంటంటే ఇవి పాత గడ్డలు అని అంటారు. ఈ గడ్డలు ఏంటంటే మంచి తీయగా రుచి వస్తాయి అన్నట్టు. పచ్చి గడ్డలు ఏంటంటే కారుగా ఉంటాయి. అట్లా ఏంటంటే మనం ఒక్కొక్క ఐటెం తీసుకున్నప్పుడు అందులో ఒక్కొక్క రుచి ఉంటుంది. దాన్ని బట్టి మనం తీసుకుంటే ఏ కూర అయినా సరే సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఈ ఎర్రగడ్డలని సన్నగా పొడవుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి వేసేసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టినాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకునేసి కొద్దిగా చింతపండు, అంటే ఒక మనం నేరేడుగా ఎంత సైజు సరిపోతుంది అంత చింతపండు తీసుకుని అందులో నీళ్లు పోసేసి కొద్దిసేపు అలా పక్కన పెట్టేసేసుకుందాం నానత్తది. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండి పెట్టుకునేసి అందులో ఒక 2 గంటలు నూనె పోసేసి దాన్ని వేడెక్కనిచ్చి 1 స్పూను ధనియాలు, అవి వేశాక 1 స్పూను జీలకర్ర, ఇవి రెండైనాక 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి. వేసి అవిటిని కాస్త అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అవి ఒక 15 నుంచి 20% తీసుకునేసి వీటిని కూడా మనం కాస్త అలా కలబెట్టి కొద్దిగా కలర్ బాణించి ఇప్పుడు ఎర్రగడ్డలని అందులో వేసేసుకుందాం. ఇందాక సన్నగా పొడవ కట్ చేసాం కదా, అవిటిని ఇందులో వేసేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొద్దిగా అలా కలబెట్టేసి ఇప్పుడు తెల్లగడ్డని 1 గడ్డ తీసుకునేసి దా వాటి మీద ఉన్న పొక్కు మొత్తం తీసేసి ఆ పాయల్ని అందులో వేసేసుకుందాం. వేసి వీటిని కూడా కొద్దిగా అలా అనేసి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు కూడా ఏంటంటే ఆప్షనల్, మన ఇష్టం. ఓకేనా? ఎక్కువ తక్కువ కావాలన్నా చూసుకోవచ్చు. 1/2 స్పూను ఉప్పు కూడా అందులో వేసేసి కాస్త అలా వేగటానికి సూపర్గా పనిచేస్తుంది అంట. ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. ఈ టైప్లో వేగాలి, అప్పుడే మనకేంటంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఈ టైప్లో మనం ఏంటంటే చేసుకుంటా పోతే ఇది మంచి రుచి వస్తుంది. ముద్ద ముద్దకు కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒకసారి తిని చూడండి, మీకే అర్థమవుద్ది. కాకపోతే ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు అదే బాండిట్లో ఇంకొక గంటి నూనె పోసి దాన్ని వేడెక్కనిచ్చి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని అందులో వేసేసి వీటిని కూడా ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేగనివ్వాలి. అవి వేగటానికి చిటికెడు పసుపు, 1/2 స్పూను సాల్ట్ ఇవి 2 వేస్తే ఏంటంటే అవి వేగేటప్పుడు
మంచి స్మెల్ వస్తుంది. అవిటికి కూడక కాకరకాయలకి ఇవి పట్టి మంచి రుచి వస్తుంది అన్నట్టు. అందుకోసం చూడండి, అలా అనగానే ఇలా మెదిగిపోవాలి. ఈ టైప్ వచ్చేదాకా మనం వేగనివ్వాలి. అది మీడియం ఫ్లేమ్లో అయితేనే సూపర్గా ఉడుకుద్ది. హై ఫ్లేమ్లో పెట్టినామంటే నల్లగా అవుతాయి తప్ప ముక్క వేగదు. ఈ టైప్లో వచ్చినాక తీసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ప్రతి ఒక్కటి కూడక మనం పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే సూపర్ రుచి వస్తుంది. ఇప్పుడు అవి పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకునేసి, ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవిటిని చల్లారిన తర్వాత మిక్సీ జారీలో వేసేసుకుందాం. ఈ టైప్లో ఏంటంటే మొత్తం మిక్సీ జారీలో వేసేసుకునేసి ఇప్పుడు ఒక సగం స్పూను సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసేటప్పుడు నీళ్ళు అవసరమైతేనే నీళ్ళు పోసుకోవాలి, లేకుంటే లేదు. ఓకేనా? అది మాత్రం చూసి గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం చేసుకోవాలి. ఈ టైప్లో పేస్ట్ రావాలి. ఓకేనా? వచ్చిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు ఏవైతే ఉన్నాయో ఆ కాకరకాయలు ఆ గింజలు తీసిన భాగంలో ఆ పొట్ట లోపల ఈ పేస్ట్ని పూర్తిగా నింపేసేయాలి. ఈ విధంగా ఏంటంటే పూర్తిగా ఆ హోల్ మొత్తం కూడక ఈ పేస్ట్తో పూర్తిగా నింపేసేయాలి. మనం ఎప్పుడైతే ఏంటంటే ఈ నువ్వులు ఇవన్నీ వేసామో ఇది ఏంటంటే మంచి రుచి వస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఫ్రై చేసి వేసిన తర్వాత ఇప్పుడు ఆ లోపల పెడితే ఏంటంటే సూపర్ టేస్ట్ వస్తుంది. అవే పచ్చి అయితే టేస్ట్ రాదు. అందుకని చెప్పేసి అవన్నింటిని వేయించి పేస్ట్ చేసిన తర్వాత మాత్రమే దీంట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఏంటంటే అన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఈ మిగిలిన దాన్ని కూడక యూజ్ చేసుకోవచ్చు. అదేం వేస్ట్ కాదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక బాండీ పెట్టుకునేసి దాంట్లో ఒక గంటి నూనె పోసుకునేసి అది వేడెక్కనిచ్చి తిరగమాత గింజలు కొన్ని ఒక మూడు ఎండుమిరపకాయలు వేసి కాస్త అలా వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ కాకరకాయలు అన్నింటిని కూడక అందులో ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాం. ఒక్కసారిగా ఎత్తేసినామంటే వాటి లోపల పెట్టిన పేస్ట్ మొత్తం కూడా బయటకు వస్తుంది. ఇవన్నీ అందులో పెట్టిన తర్వాత కాసేపు అలా కుదురుకొనివ్వాలి. కుదురుకునేదాకా మనం కలబెట్టకూడదు. ఓకేనా? ఆ తర్వాత కొద్దిగా కలబెట్టేసి మిగతా పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఆ పేస్ట్ ఏంటంటే మొత్తానికి కలిసే విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అది గట్టిగా ఉందని చెప్పేసి మనం నీళ్లు పోసే అవసరం లేదు. దాన్ని కాస్త మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక రెండు నిమిషాలు మగ్గితే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అడుగు పట్టిందేమో చూసుకునేసి కాస్త అలా కలబెట్టి అడుగును అతుక్కోకుండా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు నీళ్ళని దాని మీద పోసేసుకుందాం. అంటే ఇది ఎక్కువ శాతం పోసే అవసరం లేదు, కొద్దిగా సరిపోతాయి. అంటే ఒక టీ గ్లాస్ మనం నీళ్లు సరిపోతాయి. ఓకేనా? చింతపండులో ఇప్పుడు మనం కాస్త అలా కలబెట్టేసి ఉప్పు చూసుకునేసి ఎంత అవసరమో అంత ఉప్పు వేసి ఇప్పుడు కాస్త అలా కలబెట్టేసి అది ముక్క చెదిరిపోకుండా మనం కాకరకాయలో పెట్టిన గుజ్జు బయటికి రాకుండా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా ఉడకనిద్దాం. అది ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ టైప్లో ఏంటంటే అడుగు పట్టకుండా కాసేపు అలా కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉందా అని ఒక్కసారి చూసుకునేసి మీదకించి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేశాక చూడండి ఒక్కసారి, ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి రుచితో కడుపు నిండా అన్నం తినకపోతే అప్పుడు అడగండి. చాలా బాగుంటుంది ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా. ఒక్క గంటి మనం ఆ గుజ్జు కూరగానే వేసుకున్నామంటే అన్నం మొత్తం కూడా తినేయచ్చు. అంత బాగుంటుంది. ఇది చూడటానికి కొద్దిగాలానే కనిపిస్తుంది కదా, మనం ఇంట్లో 4 ఉంటే 4, 5 ఉంటే 5 కూడా తినేయచ్చు. అంత ఇది కూర కూడా ఆట వస్తుంది, సూపర్ టేస్ట్గా కూడా ఉంటుంది. అందుకే దీన్ని కాకరకాయ ఉల్లికారం అన్నారు. అందులో దీంట్లో నువ్వులు పడితే ఏమన్నా ఉంటుంది.